ఇక్కడ మధ్యలో రోడ్ మధ్యలో దిగిండు, గండం అయితే ఉంది. అండ్ అదేవిధంగా జాక్స్ బ్రో వీళ్ళకి గండం ఉండరు. అండ్ కేఆర్ఆర్ ఇక్కడికి వచ్చి లూట్ అది తీసుకుంటున్నారు. జాక్స్ వర్సెస్ గాడ్ స్పీడ్ వీళ్ళిద్దరికి క్లాష్ అవ్వచ్చు. గాడ్ స్పీడ్ బ్రోకి ఆల్రెడీ సచ్ ఎ హ్యూజ్ డ్యామేజ్ పడింది. అండ్ గాడ్ స్పీడ్ ఇక్కడ చూసుకుంటే షార్ట్ గన్ తో కనిపిస్తుంటారు. అండ్ ఐ గెస్ గాడ్ స్పీడ్ కి గండం ఉందని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ జాక్స్ బ్రో కూడా ఉన్నారు. అండ్ కేఆర్ఆర్ డూయింగ్ అ రష్ ఆన్ జాక్స్. డియో మీదకైతే రష్ అయితే చేస్తుండ్రు. థామ్సన్ పట్టుకోండి. పైన చూసుకుంటే గాడ్ స్పీడ్ వాళ్ళందరూ షార్ట్ గన్స్ అయితే పట్టుకొని ఉన్నారు. అండ్ ఊజీ షార్ట్ గన్ ఇవేం తక్కువ గన్స్ ఏం కాదు. సో సెక్సీ పుష్ప గాట్ డౌన్ బై జాక్స్ విత్ అ ఊజీ. అండ్ ఐ గెస్ జాక్స్ బ్రో రష్ అయితే చేస్తుండు. అండ్ మన కేఆర్ఆర్కి ఆల్రెడీ హెల్త్ లేదు ఇక్కడ. అండ్ జాక్స్ బ్రో పాస్ అయ్యే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మాక్సిమం కేఆర్ఆర్ డెఫిట్ అయిపోవచ్చు. ఏంటది జాక్స్ ఇచ్చారు? వై జాక్స్ గేమింగ్ వాడి లిటరల్లీ హీస్ 6 కేడీ ప్లేయర్ మ్యాన్ విత్ 0 హెచ్పీ తో ఇక్కడ ఇద్దరు నేషన్ మధ్య జరిగింది. బట్ దట్ వాస్ నైస్ కేఆర్ఆర్ నిరూపించుకుంటూ. నేను ఫైజమ్ కేఆర్ఆర్ పైన హోప్స్ నాకు ఎప్పటి నుంచి ఉన్నాయి. అండ్ హీస్ ప్రూవింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసుకుంటే